ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎంసెట్ కాదు ఇక ఈఏపి సెట్ పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. నీట్లోకి మెడికల్ డెంటల్, జీవోలో ఆ పదాల తొలగింపు, మారిన పాలసీ, పోయిన ఉద్యోగాలు, ఇసుక విధానం మార్పుతో 1922 మంది రోడ్డున ఉపాధి కోల్పోతున్న ఏపీఎండిసి అవుట్ సోర్సింగ్ సిబ్బంది, నో లాక్డౌన్, రాష్ట్రాలకు అది చివరి అస్త్రం కావాలి, మోదీ దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడుకోవాలి, ప్రజారోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యంపైన దృష్టి సారించాలి, వలస కార్మికులు ఆందోళన చెందొద్దు, తుఫాన్ల సెకండ్ వేవ్, స్వీయ క్రమశిక్షణతోని గెలుపు, అనవసరంగా బయటకు రావద్దు, జాతిని ఉద్దేశించిన మోదీ ప్రసంగం, కరోనా మృత్యుకేక, రాష్ట్రంలో 35 మంది మృతి, కొత్తగా 8987 కేసులు, షార్లో 70 మందికి పైగా పాజిటివ్, కుటుంబాలకు కుటుంబాలే బలి, బెజవాడలో ఒకే ఫ్యామిలీలో 4 మృతి, పలాసులో తండ్రి కుమారుడు కన్నుమూత, సచివాలయంలో భార్యాభర్తలు మృత్యువాత, ఎక్కడికక్కడ ఆంక్షలు, ఎవరి పద్ధతిలో వారి పోరాటం, వ్యాపార వేళలు కుదించిన సంఘాలు, గుంటూరు నరసరావుపేట బందరులో రాత్రి వేళల్లో లాక్డౌన్, కొన్ని చోట్ల నేటి నుంచే, మరికొన్ని చోట్ల రేపటి నుంచి, ఈత కొలనులో మూసేసిన సర్కార్, కరోనా కాస్ట్రం, విజయవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హిందూ శ్మశాన వాటిక, వచ్చిపడే కరోనా మృతదేహాలతో కాస్ట్రంలో మండుతున్న దృశ్యం ఇది. కరోనా మృతదేహాలు తీసుకుని ఇక్కడ శ్మశాన వాటికకు వాహనాలు వస్తూనే ఉన్నాయి. వాటికి జరిపే దహన క్రియలతో వాటి ప్రాంగణంలో చింతలు రోజంతా మండుతూనే ఉన్నాయి. ప్రాణవాయువు లేక ప్రాణాలు గాలిలో. తమిళనాడులో 7 కోవిడ్ రోగుల మృతి, ఆందోళనలో 85 మంది ప్రాణాలు, ఆక్సిజన్ కావాలి. మహారాష్ట్రలో అహ్మద్ నగర్లో ఓ ఆసుపత్రి అభ్యర్థన, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో పెరిగిపోయిన డిమాండ్, దేశంలో ప్రాణవాయువు ఉత్పత్తి కంటే డిమాండే అధికం, నిల్వ సామర్థ్యం తక్కువ ఉండటంతో పరిస్థితి జటిలం. ప్రైవేట్లో ఫిన్సింగ్ దందా, 50 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా, ఒంగోలులో వివాదంలో 6.5 ఎకరాలు, కోర్టులో పోరాటం, నయానో భయానో, అందులో సగం సొంతం చేసుకున్న వైసీపీ నేత, మొత్తం భూమిని చాప చుట్టే యత్నం, ఫెన్సింగ్ రాళ్ళు నాటి కెమెరాల ఏర్పాటు, అది ప్రైవేట్ భూమి, నేను కొనుక్కున్న నేత, ఈ క్రాప్లోకి రైతులంతా రావాల్సిందేనా, దాని డేటాయే ఇక ప్రామాణికం, అందులోకి వస్తేనే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ రాయితీ, పంట రుణాలు, మద్దతు ధర కూడా ఖరీఫ్ నుంచి ఖచ్చితంగా అమలు, ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలి, ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ, 2019 రబీకి 0 వడ్డీ రాయితీ, ఖాతాలో 128.47 కోట్లు జమ. తెలంగాణ న్యూస్కి స్వాగతం. టీకా అందరికీ అందేనా? 18 ఏళ్ళు దాటిన వారందరికీ వ్యాక్సిన్ లక్ష్యం నెరవేరేనా? 45 ఏళ్ళు దాటిన వారికి ఇవ్వటానికి తీవ్ర ఇబ్బందులు. పెద్ద ఎత్తున నమోదు చేసుకుంటే టీకా వేయగలరా? పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వైద్య నిపుణులు. కేంద్రం వ్యూహం సరైనదేనని అంటున్న మరికొందరు. స్పుత్నిక్ టీకాలు త్వరలో దిగుమతి చేసుకునే అవకాశం. రాత్రి కర్ఫ్యూ 9 నుంచి 5 గంటల వరకు. ఈ నెల 30 వరకు విధించిన ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో నిర్ణయం. మున్సిపల్స్పై ఏం చేద్దాం? కరోనా ఉధృతి, రాత్రి కర్ఫ్యూతో సందిగ్ధం. సర్కారు సలహా కోరిన ఎన్నికల సంఘం నేడు అభిప్రాయం వెల్లడించే అవకాశం. సభలు, రోడ్ షోలకు రాత్రి 8 వరకే అనుమతి. కార్యాలయాలు, సంస్థలు, షాపులు, బార్లు, వైన్ షాపులు, థియేటర్లు 8 గంటలకే మూత. 9 గంటలకల్లా ఎక్కడి బస్సులు అక్కడే. 8.45 వరకు గమ్యస్థానాలకు మెట్రో రైళ్లు. అత్యవసర సేవలకు మినహాయింపు. కేంద్ర మార్గదర్శకాల మేరకు నిర్ణయం సీఎస్. నేటి నుంచి సినిమా థియేటర్లు బంద్. యజమానుల సంఘం స్వచ్ఛంద నిర్ణయం. వకీల్ సాబ్ థియేటర్లకు మినహాయింపు. నేడే భద్రాద్రిలో రామయ్య కళ్యాణం. నిత్య కళ్యాణ మండపంలోనే వేడుక. ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రి ఇంద్రకరణ్. ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించాలని భక్తులకు సూచనలు. పోస్టు ద్వారా తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు. గంటకు 10,000 కేసులు, 62 మరణాలు. దేశంలో కరోనా ఉధృతిది. కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్, సినిమా హాళ్లు బంద్, స్థానిక ఎన్నికలు వాయిదా. రాహుల్ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు కరోనా. 3 వారాల్లో 4 రెట్లు. రాష్ట్రంలో భారీగా పాజిటివ్లు. కొత్తగా 5926 మందికి వైరస్.
ఒక్క రోజులో 18 మరణాలు. వైద్యశాఖ లెక్కల ప్రకారం ఇవే అత్యధికం. ఏ జిల్లా కొలువు ఆ జిల్లాకి. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం. కాళేశ్వరంలోకి ములుగు, గద్వాలలోకి నారాయణపేట. చార్మినార్ జోన్లోనికి వికారాబాద్ జిల్లా. టీచర్లను పక్కన పెట్టి త్వరలో నోటిఫికేషన్. పోస్టుల వర్గీకరణపై నోటిఫికేషన్లను స్పష్టత. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.